सोमेश्वर नरसिम्ह स्वामी जी की जय। नरसिम्ह स्वामी जी की जय। पालकुरी की सोमनाथ जी की जय। ये यू कांट हियर मी, दीज आर टू फार नाउ। ओके या ओके, सुनाई दे रहा है? दे रहा है सुनाई? या बोलिए, विनिपिस्तुंदा अंदरिकी? देखिए, आपकी जो धरती है महापुरुषों की धरती है, एक तरह से एक पवित्र धरती है। यहाँ आकर मुझे गर्व बहुत हो रहा है, खास तौर से इसलिए कि यहाँ पे एक आपकी महिला उम्मीदवार है, नौजवान है, और जब भी मैं देखती हूँ कि एक महिला खड़ी है और उसमें वो नौजवान है, उसमें ऊर्जा है, शक्ति है, तो मुझे बहुत खुशी होती है। ఏదైతే ఈ భూమి ఉన్నదో ఇది చాలా బలమైన భూమి, ఇది గర్వించదగ్గ భూమి, వీరులను కన్న భూమి. అంతేకాకుండా నేను ఎప్పుడు గర్వపడుతున్నాను, ఎందుకంటే మీ ముందు ఉన్నటువంటి, మీకోసం పోటీ చేయబోతున్నటువంటి ఈ యువ శక్తి, నారీ శక్తిని చూస్తే ఎప్పుడు గర్వంగా అనిపిస్తుంది. జబ్ యశస్వినిజీ బోల్ రహీ థీ తో మే ఝాసీజీ కే పాస్ బైఠీ థీ. ఎప్పుడైతే యశస్విని రెడ్డి గారు నాతో మాట్లాడాలనుకుంటున్నారో అప్పుడు నేను ఝాన్సీ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఉంటిని. తో మేనే పూచా ఆప్కి బేటీ హై యా ఆప్కి డాటర్ ఇన్ లా హై. వీరు యశస్విని రెడ్డి గారు మీ కూతురా లేకపోతే మీ కోడలా అని నేను ఝాన్సీ రెడ్డి గారిని అడిగాను. తో ఝాన్సీ జీనే బోలా యే మేరీ బేటీ జైసీ హై. అప్పుడు ఝాన్సీ రెడ్డి గారు అన్నారు ఈమె నా కూతురు లాంటిదే. और कम ही ऐसी सास बहु दिखती है जिनमें इतना प्यार है. నేను చూసిన మొదటి ఒక ఒక రకమైనటువంటి అత్త కోడళ్ళు ఇద్దరిలో చాలా ప్రేమ కనిపిస్తుంది. लेकिन ये जो हनुमंडला परिवार है ये अपने आप में एक खास परिवार है, क्योंकि इन्होंने इस परिवार के हर सदस्य ने आपके लिए काम करके दिखाया है. ఏదైతే ఈ ఝాన్సీ రెడ్డి గారి కుటుంబం ఉందో నిజంగా ఒక గొప్ప మనసున్న కుటుంబం, ఎందుకంటే తరతరాలుగా పాలకుర్తి ప్రజల కోసం మీకోసం సేవ చేసినటువంటి కుటుంబం. గరీబో కి భలాయి కే లియే ఇన్హోనే జమీనే ది, స్కూల్ ఖోలే, లైబ్రరీ ఖోలీ. బీదల యొక్క బాగు కోసం ఈ కుటుంబం ఎంతో పాటుపడింది, హాస్పిటల్ కట్టింది, గ్రంథాలయాలు కట్టింది, భూములు ఇచ్చింది. ఆర్ ఆప్ సబ్కో తో మాలూమ్ హీ హై कि एक तरफ इनका परिवार है और दूसरी तरफ बीआरएस के नेता जिन्होंने आपसे जमीन छीनी है. మీ అందరికీ తెలుసు, ఒకవైపు మీ కోసం ఇన్ని సంవత్సరాలు పాటుపడినటువంటి కుటుంబం, ఇంకోవైపు మీ భూములు లాక్కున్నటువంటి బీఆర్ఎస్ కుటుంబం. आप सबसे जमीन छीनी, वक्त से भी जमीन छीनी. మీ అందరి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి వాళ్ళు భూమి లాక్కున్నారు. तो देखिए, आज आप इतनी बड़ी तादाद में यहाँ खड़े हैं, बहुत समय से इंतजार कर रहे हैं कि मैं क्या बात करूंगी आपसे. तो मैं आपसे आपकी काम की बात करना चाहती हूं. వీరందరూ ఎంతో పెద్ద సంఖ్యలో వచ్చారు, నా రాక కోసం ఎన్నో గంటల నుంచి వేచి చూస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలుసు. అయితే ఈ రోజు మీ గురించే, మీ పరితరం గురించే, మీ స్థితిగతుల గురించే నేను మాట్లాడదందుకు ఇక్కడికి వచ్చాను. జో చునావ్ కా సమయ హోతా హై వో క్యా సమయ హోతా హై, वो सोचने का समय होता है. देश प्रदेश की जनता की जागरूक को जागरूक बनने का समय बनता है. और ये समझने की जरूरत होती है इस समय कि आपके नेता कैसे हैं, राजनीतिक दल कैसे हैं, कैसी सरकार आप चाहते हैं. సాధారణంగా ఎలక్షన్ సమయంలో, ఎన్నికల సమయం ఎలా ఉంటుందంటే, ఈ ఎలక్షన్లు ఏ విధంగా ఉంటాయి, ఎలక్షన్ల గురించి వచ్చేటటువంటి ప్రభుత్వాలైనా నాయకులైనా ఎటువంటి మాటలు మాట్లాడతారు, వాళ్ళు వచ్చినాక మనం ఏం చేస్తారు, వారు ఎటువంటి పనులు ఏమి చేశారు, రాబోయే స్థితిగతుల్లో ఏమి చేస్తారనే విషయాలు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. ఆప్కా ప్రదేశ్ నయా ప్రదేశ్ హై, 10 సాలో సే పహలే, 10 సాల్ పహలే హీ బనా, और 10 सालों से आपके प्रदेश में बीआरएस की सरकार है. మీ రాష్ట్రం ఒక నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం, దాదాపు 10 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి రాష్ట్రం, 10 సంవత్సరాల నుండి ఒక ఈ రాష్ట్రంలో ఈ పరిపాలనను మీరు చూస్తున్నటువంటి రాష్ట్రం.
ये प्रदेश आपकी मेहनत से बना है। आप में से लोग वो लोग हैं जिन्होंने इस प्रदेश के बनने के लिए आंदोलन किया। ఈ రాష్ట్రం మీ యొక్క త్యాగాలతోని ఏర్పడ్డ రాష్ట్రం మీ కష్టాలతోని ఏర్పడ్డ రాష్ట్రం ఈ రాష్ట్రం వెనుక మీ యొక్క బలిదానాలు ప్రాణ త్యాగాలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు ఆప్ హి కే త్యాగ్ సే ఆప్ హి కీ మెహనత్ సే జానా జాతా హై ఆజ్ భి అగర్ దునియా మే ఆప్ కీ పహచాన్ హై తో యే ఆప్ నే పహచాన్ బనాయి హై అప్ని మెహనత్ సే యహాన్ కే కిసానో నే యహాన్ కే యువాఓ నే తక్నీకీ హునర్ సే ఔర్ యహాన్ కీ మహిళాఓ నే ఈ రాష్ట్రం యొక్క గొప్పతనం విశ్వవ్యాప్తంగా తెలియాల్సిన రాష్ట్రం ఎందుకంటే ఈ రాష్ట్రం యొక్క రైతులు గాని యువకులు గాని మహిళలు గాని వీరందరూ ఎంతో కష్టపడి త్యాగాలు చేయడం ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడింది తో ఇస్ ప్రదేశ్ కి హిఫాజత్ కర్నా ఇసే సురక్షిత్ రఖనా ఇస్కే లియే సహీ నిర్ణయ లేనా యే ఆప్కీ జిమ్మేదారీ బన్తీ హై కాబట్టి ఇటువంటి త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం గురించి అనుక్షణం ఆలోచించడం బాధ్యతాయుతంగా ఉండడం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర యొక్క పురోగతి గురించి ఆలోచించడం ఎంతో ముఖ్యం ఎంతో ఆవశ్యకరం ఔర్ ఇస్ జిమ్మేదారీ కో నిభానే కే లియే సబ్సే మహత్వపూర్ణ చీజ్ ఆప్కా ఓట్ హోతా హై కాబట్టి ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే అభివృద్ధి చెందాలంటే దాని కోసం మీరు వేసే ఓటు ఎంతో విలువైనది तो वोट देने के समय हमें क्या समझना पड़ता है वोट वैसे मुंदु साधारणंगा मनमु एटुवंटि आलोचनलो उंटामु हमें समझना पड़ता है कि नेता की नियत क्या है उस राजनीतिक दल की नीतियां क्या है और किस तरह से हमारा फायदा आपका फायदा జనతా కా ఫైదా ఓ సర్కార్ యా ఓ రాజనీతిక్ దల్ యా ఓ నేతా కర్ పాయేగా సాధారణంగా ఓటు వేసే ముందు మనం పార్టీల గురించి ఎలా ఆలోచిస్తామంటే వచ్చిన నాయకుల యొక్క నీతి ఎటువంటిది ఆ పార్టీ యొక్క సైద్ధాంతిక విశేషాలు ఎటువంటివి వారు రేపు ప్రభుత్వంలోకి వచ్చాక ఈ ప్రజలకు ఏమి చేస్తారనే విషయం పట్ల మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము ఇస్ సమయ హమే యే భీ సోచనా పడతా హై కి జిత్నే షహీదో నే అప్ని జాన్ ది ఇస్ ప్రదేశ్ కో బనానే కే లియే उनकी शहादत व्यर्थ नहीं होनी चाहिए మనం ఇది కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రం ఏర్పడాలంటే ప్రాణ త్యాగం చేసిన యువకుల యొక్క ఆలోచన ఈ రాష్ట్ర పురోగతిలో ఉందా లేదా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్రం నడుస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాలి तो आज यहां खड़े हुए मैं आपके प्रदेश की जो हालात हैं जो आपकी समस्याएं हैं जो आपके मुद्दे हैं उनके बारे में बात करना चाहती हूं కాబట్టి ఈ రోజు నేను మీ ముందర ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు ఈ రాష్ట్రంలో యొక్క ప్రజానీకం యొక్క ఆలోచనలు ఆలోచనల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను యాప్ పే నౌజవాన్ కితనే హాత్ ఉఠావ్ ఇక్కడ ఎంత మంది యువకులు ఉన్నారో అందరూ ఒకసారి చెయ్యెత్తండి సబీ నౌజవాన్ అందరూ యువకులే బతావ్ జరా కి ఇస్ 10 ఇన్ 10 సాలో మే कितनों को रोजगार मिला है कितनों को नौकरी मिली है చెప్పండి సోదరులారా ఈ 10 సంవత్సరాల్లో ఎందరికి ఉపాధి అవకాశాలు మీకు వచ్చాయో ఒకసారి చెయ్యెత్తి చెప్పండి नहीं मिली దొరకలేదు आपको मालूम है कि आपका प्रदेश बेरोजगारी में सबसे जो ఊచె ప్రదేశ్ హై జిన్మే సబ్సే జాదా బేరోజ్గారీ హై ఉన్మే సే హై మీ అందరికి తెలుసా సోదరులారా దేశంలోనే నిరుద్యోగ సమస్యలల్లో మన తెలంగాణ రాష్ట్రం అత్యధిక పెద్ద స్థానంలో నిలబడి ఉంది ఆప్ పడతే హో మెహనత్ కర్తే హో ఫీస్ దేతే హో ప్రైవేట్ మే ట్యూషన్ భీ కర్తే హో పేపర్ దేతే హో పేపర్ లీక్ హో జాతా హై మీరు ఉద్యోగాల కోసం కష్టపడతారు శ్రమిస్తారు చదువుతారు రాత్రి ప్రయోగాలు శ్రమిస్తారు కానీ మీరు పరీక్ష రాసిన వెంటనే ఆ పరీక్ష కుంభకోణాలలో లీక్ అయిపోతాయి హోతా హై కి నహీ అయితాయా కావా బహుత్ సారే నౌజవానో నే ఆత్మహత్య భీ కీ హై ఇస్కే చల్తే ఈ పేపర్ లీక్ వల్ల అనేక మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఏక్ లడ్కీ నే ఆత్మహత్య కీ ఔర్ ఇస్ సర్కార్ నే కహా కీ ఉస్నే ఫార్మ్ భీ నహీ భరా థా ఒక యువతి దేఖా ఆప్నే ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది కానీ ఈ ప్రభుత్వం ఆ ఆత్మత్వను వ్యంగంగా ఆమె పరీక్ష కూడా రాయలేదనే సవాల్ను లేవనెట్టింది బాద్ మే పతా చలా కి యే జూట్ హై కి ఉస్నే ఫార్మ్ భరా థా ఉస్నే పూరీ కోషిష్ కీ థీ జబ్ ఉస్నే ఆత్మహత్య కీ తో ఉస్కే పరివార్ కో సురక్షా దేనే కే బజాయ్ మదద్ దేనే కే బజాయ్ ఉస్కే బారే మే గలత్ బాతే బోలీ కానీ తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఫామ్ కూడా నింపింది పరీక్షకు అప్లై చేసింది ఎలక్షన్
పరీక్ష కూడా రాసింది కానీ ఆ దానికి తోడుగా వాళ్ళ కుటుంబానికి చేయూతగా నిలబడడానికి పోలుగా వాళ్ళ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అవమానించింది तो आज तेलंगाना का युवा क्या उम्मीद रख सकता है కాబట్టి ఈ రోజు తెలంగాణ యువత యువకులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఆలోచనను కలిగి ఉన్నారు మెహనత్ కర్నే కే బావజూద్ రోజగార్ నహీ మిల్తా పేపర్ దేనే కే బావజూద్ రోజగార్ నహీ మిల్తా పేపర్ లీక్ లీక్ హో జాతే హై ఉస్మే కరప్షన్ హోతా హై భ్రష్టాచార్ హోతా హై तो आगे की उम्मीद क्या रख सकते हैं आशा क्या हो सकती है नौजवान की ఎంతో కష్టపడి చదివినంగా కూడా ఈ యువత ఈ యువ యువకులు చదివినంక కూడా వాళ్ళ శ్రమ వ్యర్థమైపోతుంది వాళ్ళు కష్టమైన చదువులు నీరు కారిపోతుంది ఎంతో కష్టించి వేచి చూస్తున్నప్పటికీ కూడా మీరు రాసిన పరీక్షల యొక్క పేపర్లు లీక్ అయిపోతాయి ఆప్కే ప్రదేశ్ మే జో సర్కార్ హై వో ఆప్కే భవిష్య కో ఖారిజ్ కర్తీ హై ఉస్కే సాత్ సాత్ జబ్ ఇస్ తరే కే హాద్సే హోతే హై ఔర్ జబ్ దుఖ్ కీ వజహ్ సే ఏక్ లడ్కీ ఆత్మహత్యా కర్తీ హై तो उसकी जिंदगी भी खारिज करने की बात करते हैं ये राष्ट्र प्रभुत्वम अयिते तेलंगाणनु पालिस्तुंदो अदि मी अंदर्नी चीकटिलो तोलवेसे प्रभुत्वम ओक अम्माई परीक्ष रासि कूडा ई तेलंगाण प्रभुत्वमलो उद्योगं रादनि तेलिसि आत्महत्य चेसुकुने परिस्थिति दाका ई प्रभुत्वालु चेपट्टायि युवा देश को बनाता है आप ही की ऊर्जा देखो आप इधर आए हो आप में कितनी ऊर्जा है आप सुनना चाहते हो कि क्या कह रहे हैं हम आपकी जो ऊर्जा है वही इस देश को बनाती है इस देश को मजबूत करती है యువకులే ఈ దేశాన్ని నిర్మిస్తారు యువతనే ఈ దేశానికి పట్టుకొమ్మలు మీ ఆలోచన ద్వారానే ఈ దేశం ముందుకు పోతుంది మీ ఆలోచనలనేటి ఎంతో ఎంతో పరిగణలో తీసుకోవాల్సిందిగా ఉంటుంది కాంగ్రెస్ కి జహా జహా సర్కారే హై వహా హమ్నే రోజగార్ దిల్వానే కి పూరీ కోషిష్ కీ హై రాజస్థాన్ మే 2 లక్ సే జ్యాదా రోజగార్ దిల్వాయే హై और छत्तीसगढ़ में ग्रामीण रोजगार को बढ़ाया है ఎక్కడైతే कांग्रेस पार्टी వేరే రాష్ట్రాల్లో నెలకొల్పబడి ఉందో అక్కడ మేము యువకుల పట్ల ఎంతో శ్రద్ధగా వహిస్తున్నాము ఎక్కడైతే कांग्रेस ప్రభుత్వం ఉందో దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు పైగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాము यहां तेलंगाना के लिए हमारी एक योजना है एक विजन है कि किस तरह से हम तेलंगाना प्रदेश के युवाओं को मजबूत बना सकते हैं आपको अपने पैरों पे खड़े होने की मजबूती और शक्ति दे सकते हैं తెలంగాణ యువకుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే శుద్ధం చిత్తశుద్ధి ఉంది రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకుల యొక్క పాత్ర ఎలా ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎటువంటి ఆలోచనలతో ముందడికి పోవాలి అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది జిస్ తరే ఆప్కే ఆజ్ పేపర్ లీక్ హో రహే హై ఉస్ సమస్యా కో హల్ కర్నే కే లియే ఏక్ జాబ్ క్యాలెండర్ నికాల్నా చాహతే హై 2 लाख रोजगार आपको दिलवाएंगे जिस तरह से हमने राजस्थान में दिलवाए हैं और जॉब कैलेंडर के तहत ये फिक्स्ड हो जाएगा कि कौन से डेट आपका एग्जाम है कौन से डेट आपके रिजल्ट आएंगे कौन से डेट आपकी जॉब की नोटिस आएगी ఏ విధంగానైతే ఈ పేపర్ లీక్ ద్వారా జరుగుతున్నటువంటి కుంభకోణాలను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ఉన్నది దాని కోసమే మేము జాబ్ క్యాలెండర్ అనేది తీసుకురాబోతున్నాము ఈ జాబ్ క్యాలెండర్ లో ఏ రోజున పరీక్ష ఉంటుంది ఏ రోజున పరీక్ష యొక్క ఫలితాలు వస్తాయి ఆ పరీక్ష ఫలితాల్లో నిలకొల్పవల్లకు ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి అనే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పే ఒక జాబ్ క్యాలెండర్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుంది ఛాత్రోకు 5 లక్ష రూపాయల కి మదద్ మిలేగీ और जिले में हर जिले में इंटरनेशनल स्तर के स्कूल बनाना चाहते हैं हम చదువుకునే వారి కోసం 5 లక్షల రూపాయలు సహాయం చేయబోతున్నాము అదే విధంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నెలకొల్పబోతున్నాము देखो जब आप सरकार चुनते हो तो सबसे जरूरी चीज क्या होती है सरकार का एक विजन होना चाहिए एक रोड मैप होना चाहिए कि आपके प्रदेश को आपको आपके जीवन की जो मुश्किलें उन समस्याओं को दूर करने के लिए किस तरह से भविष्य को मजबूत करने के लिए वो सरकार काम करेगी సాధారణంగా ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నెలకొల్పబడిన ప్రభుత్వాలు రేపు మా ఆశయాల అనుగుణంగా నడవాలని మా పురోగతితో ముందుకెళ్లాలని రాబోయే రోజుల్లో మా యువకులు మా వాళ్ళు పురోగతితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉంటుంది जैसे मेरी बहनें यहाँ पे बहुत सारी खड़ी हुई हैं बहुत समय से इंतजार कर रही हो ना अक्का चेल्लेलु चाला समय नुंची ना गुरिंची वेचि चूस्तुन्नारने विषयम नाकु तेलुसु माफी चाहती हूँ मैं जानती हूँ घर का काम छोड़ के आई होगी मी अंदरिकी क्षमा
క్షమాపణ అడుగుతున్నాను. మీరందరూ నా కోసం ఇంట్లో ఉన్న పతి అన్ని వదిలేసి నా కోసం వేచి చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. मैं आपका दर्द समझती हूँ. मैं भी महिला हूँ. मैं जानती हूँ कि सब जितना भी समाज का बोझ है आप उठाती हो. ना अक्का चेल्लेला समस्या గురించి నాకు పూర్తిగా తెలుసు. వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలుగుతా. సమాజంలో ఉన్నటువంటి అత్యంత సమస్యలు నా అక్కా చెల్లాలే లేవనెత్తుతారని విషయం నాకు తెలుసు. आजकल देश भर में बहुत महंगाई है और उस महंगाई का सामना सबसे जो मुश्किलें हैं सबसे ज्यादा आप उनका सामना करती हैं. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఎందరో మహిళలు నా అక్కా చెల్లెలు ఉన్నారు. వారు కూడా ఎన్నో సమస్యలు లేవనెత్తుతున్నారు. సమస్యల పాలవుతున్నారు అనే విషయం నాకు తెలుసు. घर में कोई बीमार पड़ जाता है तो घबराहट होती होगी कि किस तरह से इलाज कराएं कैसे करें. ఒక్కొక్క ఇంట్లో పిల్లలు ఉంటారు. పిల్లలు అనారోగ్య పాలైతారు. ఆ అనారోగ్య పాలంలో జబ్బు చేసినప్పుడు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలన్న ఆలోచన స్ట్రెస్ కూడా అటువంటి బాధలు కూడా నా అక్క చెల్లెలకు ఉంటాయి. దుకాణ जाती हो कुछ खरीदने के लिए तो कभी-कभी खाली हाथ वापस आ जाती होगी क्योंकि इतनी महंगाई बढ़ गई है कि मुश्किलें ही बढ़ती चली जा रही हैं. దుకాణంకి వెళ్లి నిత్యవసర సరుకులు కొనాలంటే ఒక్కొక్కసారి పైసలు ఉండవు. రేట్లు ధరలు పెరిగిపోయి మన కనే పరిస్థితిలో లేక నా అక్క చెల్లెలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. गांव गांव में इन्होंने शराब की दुकानें खोल रखी हैं जिससे सबसे दुख आपको उठाना पड़ता है सबसे ज्यादा. ఈ రోజు గ్రామ గ్రామంలో కూడా వైన్ షాపులు బెల్ట్ షాపులు తెరిచారు. ఈ బెల్ట్ షాపులు వైన్ షాపుల ద్వారా అత్యంత బాధాకరంగా ఉన్న జీవితం నా మహిళా అక్క చెల్లెలదే. आपका जीवन मुश्किलों से भरा हुआ है और मैं जानती हूँ कि आप सरकार से यही चाहती हैं कि अपनी मुश्किलों के का सामना करने के लिए आपकी थोड़ी मदद हो जाए, थोड़ी सहायता हो जाए. ना అక్కా చెల్లెల జీవితం ఎంతో కష్టాలతో నిండి ఉన్న విషయం నాకు తెలుసు. కాబట్టి నా అక్కా చెల్లెలు ఎప్పుడూ ఈ ప్రభుత్వం పట్ల ఒక ఆశతో చూస్తుంటారు. ఈ ప్రభుత్వం చేసే సహాయం ద్వారా నా జీవితంలో ఉన్న కష్టాలు దూరమైతాయని. आपके प्रदेश में महिलाओं के साथ अत्याचार बहुत होता है. मन राष्ट्रंलो कूडा महिलल पीद अत्याचारालु चाला जरुगुतू उन्नाई. और आपकी सुरक्षा आपके सम्मान के लिए भी सरकार ने काफी नहीं किया. काबट्टी मी सुरक्षित गुरुंची मी गौरवं गुरुंची कूडा ई योक्क प्रभुत्वं महिलल पट्ल तीसुकुन्नटुवंटि एटुवंटि चर्यलु कनबडुट लेदु. कांग्रेस पार्टी ये समझती है कि आपको कितनी मुश्किलों का सामना करना पड़ता है और आजकल केंद्र सरकार और यहाँ की मौजूदा जो प्रदेश सरकार है उनकी नीतियों की वजह से आपको महंगाई का कितना बोझ आपके आपके कंधों पर है. నాకు తెలుసు మీరందరూ ఎంతో కష్ట నష్టాలు పడుతున్నారని. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల కూడా ధరల పెరుగుదల వల్ల కూడా మీ జీవితంలో రోజు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. ఆ విషయం నాకు తెలుసు. ఇసిలియే హమ్నే తయ్ కియా హై కి హర్ మహీనే आपको 2500 रुपए महिलाओं को दिए जाएंगे उनके खातों में. काबट्टी ये అక్కా చెల్లెల యొక్క కష్టాన్ని దూరం చేయడానికి నెలకు 2500 సహాయం కాంగ్రెస్ పార్టీ రాగానే చేయబోతుంది. और गैस का सिलेंडर आपको 500 रुपए में दिलवाया जाएगा. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి 1200 గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు 500 కే ఇవ్వబోతుంది. आपको मालूम है कि जब हमारी सरकार कर्नाटका में बनी कुछ महीनों पहले तब से पूरे कर्नाटका में महिलाओं की बस की यात्रा फ्री में होती है. మీ అందరికి సంతోషంగా చెప్తున్న విషయం ఏందంటే ఏ రోజైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అదే రోజు నా మహిళా అక్క చెల్లెలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం యొక్క సౌకర్యాన్ని మేము కర్ణాటకలో కల్పించాము. हमारी सरकार बनेगी तो यहां తెలంగాణ में भी सब महिलाओं के लिए सारी बस यात्रा फ्री होंगी. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే నా అక్క చెల్లెల కోసం రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించబోతుంది. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి. మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి. మేరే కిసాన్ భాయ్ ఆప్ భీ బహుత్ దుఖో కా సామ్నా కర్ రహే హై. జిస్ తరహ సే ఆప్కే కర్జ్ మాఫ్ కర్నే చాహియే థే वो कर्ज माफ नहीं हुए इस प्रदेश में. ना రైతు సోదరులు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో కష్ట నష్టాలు పడుతున్న విషయం నాకు తెలుసు. ఏ విధంగానైతే మీరు అప్పులు తీసుకొని కష్టాలు పడుతున్నారు ఆ అప్పులు కూడా ఈ ప్రభుత్వం చేయవలసినంత చేయలేదనే విషయం నాకు తెలుసు. పెట్రోల్ మహంగా హో గయా హై డీజిల్ మహంగీ హై జో భీ ఖరీదనా పడతా హై ఉస్ పే జీఎస్టీ ట్రాక్టర్ పే జీఎస్టీ హర్ చీజ్ పే జీఎస్టీ హై
सब महंगाई का सामना किसान को करना पड़ रहा है। पेट्रोल ధర పెరిగినై, డీజిల్ యొక్క ధరలు పెరిగినై, నా రైతు సోదరులు రైతు సామాగ్రి కొనాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ ధరల పెరుగుదల వల్ల అవి కూడా కొనలేక నా రైతు సోదరులు రోజుకు నష్టాల పాలవుతున్నారు। आपको फसल का सही दाम नहीं मिलता। మీకు పంటల యొక్క సరైన ధర కూడా మీకు లభించట్లేదు। और जो जमीन की माफिया है, लैंड माफिया, वो आपकी जमीनों पे कब्जा कर रही है और खूब फैल रही है आपके प्रदेश में। ఏదైతే భూముల మీద ఉన్నటువంటి దొంగతనాలు, భూములను గ్రాబ్ చేసి దోచుకునే అధికారులు నాయకులు ఉన్నారో వాళ్ళు మీ భూములను దోచుకుంటున్నారనే విషయం కూడా నాకు తెలుసు। आप खूब मेहनत करते हैं खेती में, और जहां जहां कांग्रेस की सरकारें हैं आपको किसानों को सहायता मिलती है। जहां जहां कांग्रेस की सरकारें हैं किसानों के कर्ज माफ किए गए हैं। నాకు తెలుసు నా రైతు సోదరులు ఎంతో కష్టపడుతున్నారని। అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రాల్లో ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిలబడింది, వాళ్ళ కష్ట నష్టాలను దూరం చేసేటువంటి ఆలోచనలు చేసి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నది। अगर हमारी सरकार तेलंगाना में आएगी तो हम 2 लाख रुपए तक फसल का ऋण माफ करेंगे। ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయల అప్పులను మీకున్న అప్పులను మేము తీసేస్తాము। కిసానో కో హర్ సాల్ 15000 రూపాయలు దియే జాయెంగే। రైతులకు ప్రతి సంవత్సరానికి 15000 రూపాయలు మీకు రుణ సహాయం కూడా చేయబోతున్నాము। ఆర్ కృషి మజ్దూరో కో 12000 రూపాయ। అదే విధంగా వ్యాపార కూలీ భూములు లేని వ్యాపార కూలీలకు కూడా 12000 రూపాయలు ఏటా ఇవ్వబోతున్నాము। ఆప్కో ఎంఎస్పి కి గ్యారెంటీ ది జాయేగి। అదే విధంగా కనీస మద్దతు ధర యొక్క తప్పకుండా మేము గ్యారెంటీ ఇవ్వబోతున్నాము। ఆజ్ బి జహా జహా కాంగ్రెస్ కి సర్కార్ హై వహా సబ్సే అధిక ఎంఎస్పి మిల్ రహీ హై। ఈ రోజు ఏ ఏ రాష్ట్రాలలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా మేము కనీస మద్దతు ధర పంటలకు రైతులకు అందిస్తున్నాము। धान पर आपको 500 रुपए प्रति क्विंटल आपको बोनस मिलेगा। वरी धान्यम मीदा कनीस मद्दतु दरतो पाटुगा ओक 500 रूपायलु मीकु बोनस इव्वबोतुन्नामु। अब मेरे साथ बोलो मारप्पु कवाली। इप्पुडु नातो अनंडि रवाली। नातो अनंडि मार्पु रावाली। कांग्रेस रावाली। मार्पु कावाली कांग्रेस रावाली। देखिए हर स्तर पर, चाहे महिलाओं के साथ, किसानों के साथ, युवाओं के साथ, हर स्तर पर आपके साथ अन्याय हो रहा है। जो केसीआर जी की सरकार है, जो 10 सालों के लिए यहाँ चल रही है, उसकी एक्सपायरी डेट हो चुकी है। కాబట్టి అన్ని స్థాయిలలో అన్ని వర్గాల ప్రజలకు ఈ కేసీఆర్ ప్రభుత్వం అన్యాయమే చేసింది। మహిళలు రైతులు అన్ని చేసింది। కాబట్టి ఈ ఒక కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి అంతిమ గడియలు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది। आप जब दवाई खरीदने जाते हो ना, दुकान में दवाई खरीदने जाते हो, उस पे डेट लिखा होता है, कितने साल का डेट होता है। మీరు ఎప్పుడైతే మందులు కొనడానికి మెడికల్ షాప్ వెళ్తారో ఆ మందుల యొక్క ప్యాకెట్ వెనకాల ఆ మందులు ఏ రోజు వరకు పని చేస్తాయో ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది। జనరల్ గా ఎన్ని రోజుల వరకు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో మీకు తెలుసు కదా। బిఆర్ఎస్ సర్కార్ కి డేట్ నికల్ చుకీ హై। అదే విధంగా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ డేట్ అయిపోయింది, ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది। దేఖో శురూ మే జబ్ ఆప్నే ఇన్కి సర్కార్ చునీ తో బహుత్ ఆశా థీ, బహుత్ ఉమీద్ థీ ఇన్సే। नया नया प्रदेश बना था, आप सबने आंदोलन किया था, एक सपना देखा था तेलंगाना के लिए, और वो सपना यही था कि युवाओं को रोजगार मिले, आपको अपनी शक्ति अपने हाथों में मिले, आपकी जो संपत्ति है वो आपके लिए काम करे। ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో తెలంగాణ ప్రజానీకారానికి ఈ ప్రభుత్వం పట్ల ఎంతో ఆశ ఎన్నో కోరికలు ఉండేటి। వచ్చినటువంటి ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందని, యువకుల కోసం పనిచేస్తుందని, మహిళల కోసం పనిచేస్తుందని ఒక గొప్ప ఆశ మీకు ఈ ప్రభుత్వం పట్ల ఉన్నది ఉండేది। తో ఆప్నే బహుత్ ఆశ కే సాత్ ఇన్కో చునా ఔర్ ఇన్కీ సర్కార్ బనాయి। ఎంతో కష్టంతోనే మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు। లేకిన్ అబ్ 10 సాల్ హో గయే హై। और क्या होता है ना कि कुछ नेता, कुछ राजनीतिक दल ऐसे सिखाती है ना, तो बच्चा गलत करता है, बच्चा भूल जाता है या बच्चा कुछ चोरी करता है, तुम सिखा देती हो। पिछले जब नेता तुम्हारी संपत्ति
కానీ ఎప్పుడైతే ప్రభుత్వాలు తప్పు చేస్తాయో ఎప్పుడైతే ప్రభుత్వాలు మీ ద్వారా తప్పును వివరిస్తారో మీకు కావాల్సింది ఇవ్వరో మిమ్మల్ని మర్చిపోతారో వాళ్ళకు కూడా మీరు మర్యాద నేర్పిస్తారు కదా వాళ్ళు కదా నేర్పించడం చాలా అవసరం దళిత ఆదివాసీయుల కి లియే ఓబీసీ కి లియే క్యా కియా హై సర్కార్ నే దళితుల గురించి గాని ఓబీసీల గురించి గాని ఆదివాసీల గురించి గాని ఈ ప్రభుత్వం ఏమి చేసింది కిసీ కో జమీన్ నహీ మిలీ పోటులాండ్ కి పట్టీ నహీ మిలే ఎవరికి భూమి దొరకలేదు పోడు పోడు భూముల యొక్క చట్టం ద్వారా వాళ్ళకి ఎటువంటి భూములు కూడా దొరకలేదు ఘర్ నహీ మిలే నౌకరీ నహీ మిలీ సమాన్ భీ నహీ మిలా ఇల్లు దొరకలేదు పరివార్ దొరకలేదు ఇల్లు దొరకలేదు భూమి దొరకలేదు వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏది కూడా ఎప్పుడు పనిచేయవు
दिल्ली में पार्लियामेंट में जब जब कुछ पास होना होता है तो बीआरएस बीजेपी की मदद करती है। तेलंगाना में आज सिर्फ दो पार्टियां लड़ रही है, बीआरएस और कांग्रेस। बीजेपी और बीआरएस सेम है, बीजेपी को वोट दोगे तो बीआरएस को वोट जाएगा। MIM दूसरे प्रदेशों में 40-50 सीटें लड़ते हैं, यहाँ आके सिर्फ 9 सीट लड़े हैं। MIM पार्टी मेरे రాష్ట్రాల్లో 40 సీట్లలో 50 సీట్లలో పోటీ చేస్తాంది, కానీ ఇక్కడ బిఆర్ఎస్ కు సహాయం చేయడానికి కేవలం 9 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది। क्योंकि सिर्फ और सिर्फ बीआरएस और बीजेपी की मदद करने के लिए लड़ रहे हैं। ఎందుకంటే ఈ MIM పార్టీ కేవలం బిఆర్ఎస్ మరియు బీజేపీ యొక్క పార్టీలకు సహాయం చేయడానికి మాత్రమే ఎన్నికలలో నిలుచుంటుంది। आप ओवैसी जी के भाषण सुनेंगे, राहुल गांधी पर हमला क्यों करते हैं? राहुल गांधी वो इंसान है जो 4000 किलोमीटर कन्याकुमारी से कश्मीर तक चल के गए कि यह देश एक होना चाहिए, इसलिए भारत जोड़ो यात्रा के लिए, आपसी प्रेम के लिए। और ओवैसी जी सिर्फ उन पे ही क्यों हमला करते हैं? राहुल गांधी विमर्शन రాహుల్ గాంధీ అనేవారు ఈ దేశ ఐక్యత గురించి కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా భారత పతాకాన్ని దేశం ఏకం చేయడానికి నడిచిన ఒక మహాపూర్వ వ్యక్తి। तो बहनों और भाइयों आप समझ लो, आपके प्रदेश में और देश में क्या हालात है, ये हालात आप बदल सकते हो। जहाँ जहाँ कांग्रेस की सरकारें हैं वहाँ लोग खुश हैं, किसान खुश है, बेरोजगारी इतनी नहीं है जितनी यहाँ है, कम है बेरोजगारी, रोजगार बन रहे हैं, आपके लिए योजनाएं बन रहे हैं, आपको सशक्त करने के लिए। కాబట్టి అక్కా చెల్లెళ్ళారా అన్నా తమ్ముళ్ళారా ఆలోచించండి, ఈ ప్రభుత్వ పనితీరు ఆలోచించండి, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ మహిళల పట్ల, రైతుల పట్ల, యువకుల పట్ల పురోగతితో సాధించవలసిన ఆలోచనలు మేము చేస్తున్నాము, కాబట్టి మీరు ఆలోచించండి। हमारी जो 6 గ్యారెంటీయా హై వో మే ఎక్ బార్ ఆప్కో పడ్ కే సునా దేతీ హూ తాకి ఆప్ అచ్చీ తరహ సే సమజ్ లే। महालक्ष्मी योजना जिसमें महिलाओं को, जैसे मैंने कहा, 2500 रुपए हर महीने, 500 रुपए में सिलेंडर और फ्री की बस यात्रा मिलेगी। ये 6 గ్యారెంటీల విషయాన్ని ఒకసారి మీ అందరికీ చదివి వినిపించాలనుకుంటున్నాను। महालक्ष्मी అనే పథకం కింద ప్రతి స్త్రీకి మేము 2500 రూపాయలు నెలకు ఇవ్వడంతో పాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వబోతున్నాము। రైతు భరోసా జిస్సే కిసానోకు సాలానా 15000 రూపాయలు, खेती मजदूरों को 12000 रुपए और धान के लिए 500 रुपए प्रति क्विंटल बोनस। రైతు భరోసా అనే పథకం ద్వారా మేము రైతులకు 15000 రూపాయలు ఇవ్వబోతున్నాము, అదే విధంగా రైతు కూలీలకు 12000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాము। గ్రీన్ జ్యోతి యోజన జిస్సే 200 యూనిట్ బిజ్లీ కి ఆపకు ఫ్రీ మిలేగీ ఔర్ 24 ఘంటే కే లియే ఆపకు బిజ్లీ మిలేగీ। అదే విధంగా గృహ జ్యోతి అనే పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటుగా 24 గంటల నాణ్యమైన కరెంటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది। రాజ్య ఆరోగ్యశ్రీ యోజన జిస్సే బుజుర్గో కో 4000 రూపాయలు మిలేంగే పెన్షన్ ఔర్ 10 లాఖ్ కా హెల్త్ ఇన్సూరెన్స్ సబ్కో మిలేగా। రాజీవ్ ఆరోగ్య శ్రీ అనే పథకం ద్వారా మీ ఆరోగ్య పరిశీలన కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము, అదే విధంగా వృద్ధులకు 4000 రూపాయలు కూడా మేము ఇవ్వబోతున్నాము। యువ వికాసం కే తహత్ ఛాత్రో కో 5 లాఖ్ రూపాయ కి మదద్, హర్ జిలే మే జైసే మేనే కహా ఇంటర్నేషనల్ లెవెల్ కా స్కూల్, और तेलंगाना शहीदों के परिवारों को नौकरी मिलेगी। अदे विधंगा युवा विकासम अने पथकम द्वारा मी पै चदुवुल कोसम 5 లక్షల రూపాయలు సహాయంతో పాటుగా बोल दिया 5 लाख इज ओवर मैंने यस एंड 2 लाख रोजगार मिलेंगे युवाओं को। अदे विधंगा युवकुल యొక్క ఉద్యోగాల కోసం భరోసా కల్పించబోతున్నాము। ఇంద్రమ్మ ఇండ్లు స్కీమ్ से जो घर बनाना चाहता है उसके लिए फ्री जमीन मिलेगी और 5 लाख रुपए की मदद मिलेगी।
అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఉచిత ఖాళీ స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు మీకు సహాయం ఇవ్వబోతున్నాము. देखो आज तेलंगाना में कांग्रेस की लहर चल रही है, मुझे दिख रहा है क्योंकि इतने सारे लोग इतनी बड़ी तादाद में यहाँ नहीं आते अगर ये सच नहीं होता. నేను రాష్ట్రమంతా పర్యటిస్తున్నాను, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది, కాంగ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వేల సంఖ్యలో ప్రజలు సభలకు కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారు. आज की सरकार ने दोराला तेलंगाना बनाया हुआ है, हम इसको प्रजाला तेलंगाना बनाना चाहते हैं. ये प्रभुत्वम बीआरएस प्रभुत्वम दोराला तेलंगाना नो ये राष्ट्रम लो నెలకొల్పింది, అట్టి దొరల పలం తెలంగాణను తీసేసి మేము ప్రజల తెలంగాణలో నెలకొల్పబోతున్నాము. तो मैं सिर्फ आपसे ये कहना चाहती हूँ कि देखिए आपका एक अनुभव है, आपका विवेक है. मैंने इंदिरा जी का नाम लिया. इंदिरा जी हमेशा कहती थी कि सबसे ज्यादा विवेक जनता में है, जनता सब कुछ समझती है. इंदिरा गांधी గారు ఎప్పుడు మాతో చెప్పేవారు, ప్రజలు ప్రజాస్వామ్యంలో చాలా గొప్పవాళ్ళని, చాలా వివేకులని, వాళ్ళు ఎప్పటి అప్పటి పరిస్థితులను ఆలోచిస్తూ ఉంటారని ఇందిరా గాంధీ మాకు చెప్పేవారు. और आप उनको इसलिए याद करते हैं क्योंकि वो ये बात बहुत अच्छी तरह से समझती थी. ఈ రోజు నేను వారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు వారు అర్థం చేసుకుంటూ మాకు అర్థం చేయించేవారు. तो अपने अनुभव से जो आपका जीवन है इन 3-10 सालों में आपने क्या देखा, आपके जीवन में तरक्की आई, आपके बच्चों को रोजगार मिला, आपका भविष्य अच्छा लग रहा है, उज्जवल लग रहा है या नहीं, इसके बारे में सोचना बहुत जरूरी है. కాబట్టి ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి జరిగింది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ 10 సంవత్సరాల్లో మా జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందా, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా, మా కష్టనష్టాలు ఏమైనా తగ్గాయా అని చాలా క్షుణ్ణంగా నిక్షిప్తంగా ఆలోచించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైనది. తో జబ్ ఆప్కో దిఖ్ రహా హై కి జో 10 సాలో సే సర్కార్ రహీ హై ఉస్నే సిర్ఫ్ అప్నే ఫాయదే కా కామ్ కియా హై ఔర్ ఆప్కే జీవన్ మే తరక్కీ నహీ ఆయీ హై తో అబ్ బద్లావ్ కా సమయ్ ఆ చుకా హై. కాబట్టి ఈ 10 సంవత్సరాల పాలనలో కేవలం వారి కోసం ప్రభుత్వాల కోసమే పని చేసుకున్నారు తప్ప మా కోసం ఎప్పుడు పని చేయలేదని ఆలోచనకి మీరు వచ్చినప్పుడు మార్పు కోరుకునే అవకాశం సమయం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని మార్చే అవకాశం మీ చేతిలో ఉంది. ఆర్ బదలావ్ లానికి శక్తి ఆపికే హాతోమే హై. మార్పును తెచ్చే ఒక గొప్ప శక్తి కూడా మీ చేతిలోనే ఉన్నది. తో ఈ శక్తి కో జిమ్మేదారీ సే ఔర్ సమజ్దారీ సే ఇస్తమాల్ కరో. वोट देने जब जाओगे तो भारी से भारी बहुमत से यहाँ के उम्मीदवार को जिताओ ताकि ये आपके लिए काम करके दिखा पाए. काबट्टी मार्पु कोरुकुने प्रजलु मीरंदरु कूडा एप्पुडैते ओटु वेयडानिकी वेल्तारो इक्कड उन्नटुवंटि अभ्यर्थी अयिन यशस्विनी रेड्डी गारी चेति गुंतुपै ओटु वेयंडि. दोनों साथ में आपके लिए काम करेंगी. इद्दरु कलिसी मी ओक ये दिखाएंगी कि सच्चा नेता कैसा होता है और आपको नहीं भूलेंगी, आपके लिए दिन रात काम करेंगी. నిజమైన నేతలు ఎలా ఉంటారో ఈ ఇద్దరు కలిసి మీ కోసం పనిచేస్తారు, మీ పురోగతి కోసం పనిచేస్తారు. కారణం మీరు ఆశీర్వదించండి. आपने बड़े ध्यान से मेरी बातों को सुना, इसके लिए आपको बहुत-बहुत धन्यवाद. जय हिंद. ఎంతో ప్రేమపూర్వకంగా నా మాటలు ఆలకించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, జై హింద్.